ఆనాడు అన్నం గింజల కోసం తిప్పలపడ్డాం, కానీ ఈరోజు పక్కన 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ఒక ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది. అంటే ఇది మంత్రమేస్తనో మ్యాజిక్ చేస్తానో జరగలే, కష్టపడి పనిచేస్తే జరిగింది. మ్యాజిక్ చేస్తే జరుగుద్దా? మరి మీరెందుకు చేయలే 60 ఏండ్లు? 60 ఏండ్ల కరెంటు కష్టాలు మీరెందుకు తీర్చలే? 60 ఏండ్ల మా అక్కాజల్లకు మంచినీళ్ళు ఎందుకు ఇయ్యలే? 60 ఏండ్ల రైతు బంధు లాంటి పథకం ఎందుకు పెట్టలే? ఇప్పుడేందో చేస్తామని బాగా మాట్లాడుతున్నారు. మళ్ళా మీరు వస్తే రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు కోతలు వస్తాయి, కాలిపోయే మోటార్లు వస్తాయి, మళ్ళా కళ్యాణ లక్ష్మి ఉండదు. ఇలా మీరు 200 ఆసరా పెన్షన్ ఇస్తే 10 అంతలు పెంచి 2000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. అవ్వ తాతల ఆత్మ గౌరవం పెంచిండు కేసీఆర్. మీరు చేసింది ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ మీరు ఒకప్పుడు ఈడొక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతుండట, ఆయన చేరితే ఏందో అయింది, ఆయన పక్కన పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. మేము వద్దనుకున్న వాళ్ళను పక్కన పెట్టిన వాళ్ళను మీరు చేంజ్ చేసుకుంటున్నారు. ఆయన గురించి ఇదే బట్టి విక్రమార్క ఏం మాట్లాడింది గతంలో, గుత్తేదారుని మాట్లాడిండు, ఈయన గురించి ఆర్థిక అరాచకవాదని మాట్లాడిండు. ఆనాడు వద్దన్నోడు ఇలా ముద్దెట్లయిండో బట్టి విక్రమార్క చెప్పాలి. ఇవాళ ఏందో పెద్ద మేము పక్కకు పెట్టిన వాళ్ళని మీరు తీసుకుంటారు, మాకు వద్దని మేము ఎల్లగొట్టిన వాళ్ళని మీరు తీసుకొని ఏందో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే వాళ్ళు వస్తున్నారు, ఏందో జరుగుతుంది, ఏం జరిగేది లేదు. మేము వద్దనుకున్న వాళ్ళను పక్కనకు పెట్టిన వాళ్ళను దిక్కులేక మీ దాంట్లో చేరుతున్నారు. నీకు దిక్కు లేదు, ఆయనకు సఖి లేదు, కనుక మీరు ఇద్దరు ఒకటైరు. ఏం అయ్యేది లేదు, ఏం జరిగేది లేదు. ఇన్ఫాక్ట్ మాకు స్పీడ్ అయింది, శని పోయింది, మాకు అడ్డంకిగా ఉండి వెన్నుపోటు పడిచి పార్టీకి సీట్లు గెలవకుండా చేసినారు. ఇవాళ ఈ శనులన్నీ వెళ్ళిపోయినాయి, శకునులన్నీ వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది. ఆనాడు 1 గెలిచి 9 పోయినాయి, రేపు 9 గెలిచి 1 మాత్రమే పోతుంది. సీన్ రివర్స్ అవుతుంది. మాకు ఈ శకుని పాత్రలు వెళ్ళిపోయినాయి. సీదా సీదా కొట్లాడతాం గట్టిగా. ఇవాళ ఏం వచ్చే నష్టం లేదు. నిజంగా నేను ఒకటే కోరుతున్నా, ప్రజలు కూడా ఇవాళ ఆలోచించండి. దయచేసి ఇంత మంచి పని ఎవరు చేసిండ్రు? ఖమ్మం జిల్లాలో ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి జరుగుతూ ఉందో మీరే చూడండి. భద్రాద్రి కొత్తగూడాన్ని, ఒక ఆదివాసీ జిల్లాను ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అంటే గిరిజనులకు పరిపాలన దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం. ఇవాళ ఆసుపత్రులు, భద్రాద్రిలో 500 పడకల ఆసుపత్రి, ఖమ్మంలో 550 పడకల ఆసుపత్రి, ఇవాళ సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా మదిరిలో 100 పడకల ఆసుపత్రి. మొన్న మా వైర ఎమ్మెల్యే గారు అడిగితే, రాములు నాయక్ గారు అడిగితే, ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా ఆసుపత్రి పెద్దది పెట్టమని చెప్పారు. ఇవాళ ఇల్లెందులో మా సోదరిమని అడిగింది 100 పడకలు, అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చేయమన్నారు. ఇట్లా ఇవాళ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం, రహదారులు మెరుగుపడ్డాయి, సాగునీరు మెరుగుపడ్డది, విద్యుత్ మెరుగుపడ్డది, అన్ని రంగాల్లో ఒక గుణాత్మకమైన మార్పును మనం తెచ్చాము.